జనసేన అవతల నుంచి తీసుకొని తమకు కావాలి అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ఇబ్బంది కదా. మీరు ఒకటైతే అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వైరం పెంచుకునే ఏ పని కూడా చేయరు, అంతవరకు ఖాయం. బలమైన అభ్యర్థుల కోసం ఏమైనా తీసుకోవచ్చేమో, కానీ తెలుగుదేశంతో ఇప్పుడు ఎలాంటి వైరుధ్యము లేదా వివాదం ఆయన పెట్టుకోడు. విల్ గో టోటలీ విత్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటారు? ఎందుకంటే ఈ కాంట్ అఫర్డ్. మీరు చాలాసార్లు ఆయన వారాహిలో చేసిన ప్రసంగాలు చూశారు కదా, ఈసారైనా సభకు పంపించండి, ఇప్పటికి కూడా సభలో ప్రవేశించకపోతే మన రాజకీయం మీరు మాటలు చెప్తారని. సో ఆఫ్టర్ 15 ఇయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ తర్వాత కూడా, అంటే ఐ మీన్ ఎన్నికల తర్వాత కూడా, అంతకు ముందుది కూడా కలుపుకుంటే, ఇప్పటికి కూడా శాసనసభలోకి ఆయన పార్టీ బలంగా ప్రవేశించలేకపోతే తప్పకుండా ఇంకా దాన్ని తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు కమ్యూనిస్టులకు లేకుండా ఉంటారు, కమ్యూనిస్టులకు ఏమి సీట్లు ఉన్నా ఉండకపోయినా ఇబ్బంది లేదు, బట్ జనసేన లాంటి పార్టీని మీరు అలా చెప్పలేరు. దాని మీద ఆశలతో వచ్చి పెట్టుబడులు పెట్టి పూలు చల్లి హెలికాప్టర్లలో వచ్చిన వాళ్ళు వాళ్ళతో డిసప్పేర్ అయిపోతారు. కాబట్టి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అది. ఈసారి శాసనసభలో జనసేన బ్లాక్ ఏర్పాటు కావటం అన్నది పవన్ కళ్యాణ్కి ఒక చాలా తీవ్రమైన అస్తిత్వ సవాల్, ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అది, ఛాలెంజ్. రెండవది ఆయనకు తెలుగుదేశంతో చంద్రబాబు నాయుడుతో ఫుల్ సింక్ అయి ఉన్నాడు ఆయన పర్సనల్ లెవెల్లో. ఓకే. మూడవది నాకు తెలిసి బీజేపీ కూడా ఆయన్ను పర్మిట్ చేస్తుంది పైకి చెప్పకుండా. పైకి చెప్పడం లేదు కానీ వాళ్ళు కూడా ఓకే ఏదో ఒకటి చెయ్యని, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు అవతల ఏదో ఒక పార్టీని దెబ్బతీయాలనుకుంటుంది. వైసీపీనో బీజేపీనో టీడీపీనో దెబ్బతీయడం వాళ్ళ ఉద్దేశం అంతే. కాబట్టి పవన్ కళ్యాణ్ అటు వెళ్ళి వీళ్ళని దెబ్బతీసినా పర్లేదు, లేదా వీళ్ళు బలపడి తెలుగుదేశం దెబ్బతీసినా వాళ్ళకి పర్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే కదా, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయా అంటే ఇట్స్ ఇట్ నెవర్ హ్యాపెన్స్. బీఆర్ఎస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాలనుకుంటుంది బీజేపీ, దానికి మళ్ళీ ఊపిరిపోయాలనుకోదు.